ఏపీఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారా? గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలను ప్రభుత్వం పాటిస్తుందా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే ఈ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయనందున దీన్ని కోర్టు ధిక్కరణగా పరిగణించాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలను తాము సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశామని, అప్పుడు అదే కోర్టు ఆదేశాలను అమలు చేస్తే తాము దాఖలు చేసిన పిటిషన్ వృధా అవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. సుప్రీంలో తమ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉన్నందున ధిక్కరణ అన్న మాట ఉత్పన్నం కాదని అంటోంది. అందువల్ల నిమ్మగడ్డ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్పై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం ఆదేశాలను బట్టి హైకోర్టులో నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ భవితవ్యం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ ఎస్సీసీ వ్యవహారం సాగుతూనే ఉంది, అయితే ఇవాళ దీనికి ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చివరి ఆశ పెట్టుకుంది ఏపీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఇది ఏ మలుపు తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ప్రణీత్. ప్రణీత్, ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే కొలిక్కి రావటం అంటే ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారా, లేక సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేంత వరకు కూడా ఆయన వెయిట్ చేయాలనేది ఈ రోజు తేలే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎస్సీసీగా కొనసాగించాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అమలు చేయని నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమారు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు, ఇది కోర్టు ధిక్కరణ చర్య అవుతుంది, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును కోరడం జరిగింది. ఈ కోర్టు ధిక్కరణ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రాష్ట్ర ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వాళ్ళని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ కౌంటర్ దాఖలు చేయాల్సింది ఈ రోజు శుక్రవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ పైన, హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన తదుపరి చర్యలు తీసుకోకుండా నిషేధించాలని, దానిపైన స్టే ఇవ్వాలని చెప్పుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా ఈ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరగనుంది. సో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది కాబట్టి ఈ అంశం రాష్ట్ర హైకోర్టులో ఈరోజు హైకోర్టు బొచ్చు ముందుకు రావడం లేదు. సో అయితే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టు సుప్రీంకోర్టు ఈ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన స్టే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది. అదే సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించడానికి మరికొంతకాలం ఆగాలంటే, ఆ మరికొంతకాలం ఎప్పుడంటే సుప్రీంకోర్టు తుది తీర్పు, ఈ అంశంలో తుది తీర్పు ఇచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కానీ సుప్రీంకోర్టు తోసిపుచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎస్సీసీగా బాధ్యతలు స్వీకరించడానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు అవుతుంది. అదేవిధంగా ఆ బాధ్యత స్వీకరించడానికి లైన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడుతుంది. సో ఇప్పుడు అంతా అందరి దృష్టి కూడా సుప్రీంకోర్టు పైన కేంద్రీకృతమైంది. ప్రధానమైన అంశం చెప్పండి. అంటే రమేష్, ఇప్పుడు ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి దారి సుగమం అవుతుంది, కానీ ప్రభుత్వం కష్టాల్లో పడుతుంది కదా, ఎందుకంటే అప్పుడు కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది కదా వ్యవహారం. 100% ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తోటి చాలా కీలకమైన పరిణామాలు దాగుండే. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ నిరాకరిస్తే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమం అవటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ కింద వాళ్ళు హైకోర్టుకి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటి, ఎందుకు హైకోర్టు తీర్పుని అమలు చేయలేకపోయారనే దానికి సంబంధించి వాళ్ళు ఒక సహేతుకమైన వివరణ హైకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సహేతుకమైన వివరణ హైకోర్టు సాటిస్ఫై అయ్యిద్దా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళ భౌతికం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సహేతుకమైన వివరణ అంటే హైకోర్టు తీర్పును అమలు చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి సహేతుకమైన వివరణ ఇచ్చే అవకాశం లేదు. నెంబర్ 1, ఇక్కడ కానీ పరిణామాలు కనుక మనం గమనిస్తే
హైకోర్టు తీర్పుని మా నిమ్మగడ్డ నమ్మని రిజిస్టర్ చేయమని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే సందర్భంలో హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ని కలిశారు. గవర్నర్ కలిస్తే గవర్నర్ కూడా హైకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పేసి వాళ్ళు సూచించారు రాష్ట్ర ప్రభుత్వానికి. సో అయితే హైకోర్టు తీర్పుని పక్కన పెట్టడం ఒక ఎత్తు అయితే గవర్నర్ సూచన కూడా వాళ్ళు పక్కన పెట్టిన పని. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకి సహేతుకమైన వివరణ హైకోర్టుకి ఈ తీర్పును అమలు చేయలేకపోవడం గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి సహేతుకమైన వివరణ ఇచ్చే అవకాశం ఇచ్చేందుకు ఏ మార్గము లేదు, అంటే ఏ అవకాశము లేదు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. అయితే ఇక్కడ వాళ్ళకున్న ఒకటే ఆశ ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది ఈ కోర్టుధికరణ పిటిషన్ పైన అని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పంటే దీనికి సంబంధించి న్యాయ నిపుణులు చెప్తున్న అభిప్రాయం ఏంటంటే ఈ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకు నిరాకరిస్తుంది అనంటే ఈ హైకోర్టు తీర్పు అనే అంశం ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు వద్ద 3 సార్లు రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల సంఘం కావచ్చు, లేకపోతే నూతనంగా ఎస్సీసీగా నియమించిన కనరాజు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి హైకోర్టు తీర్పు పైన స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు 3 సార్లు తిరస్కరించింది. అంటే దాని ఉద్దేశం ఏంటి, హైకోర్టు తీర్పు అమలు చేయాలనేది సుప్రీంకోర్టు ఉద్దేశం. అదేవిధంగా 3వ సారి వీళ్ళ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఎస్సీసీ పదవి ఎక్కడ ఖాళీ ఉంది, అది ఖాళీగా లేదని భావిస్తున్నామని ఒక భావం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొనసాగుతున్నట్టు మేము భావిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే అని అన్యాయప్రదేశంగా సుప్రీంకోర్టు కూడా సూచించినప్పటికీ కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఎటువంటి పరిస్థితుల్లో స్టే ఇవ్వదు, అలా ఇచ్చే అవకాశాలు ఏమాత్రము లేవు అనేది న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయం. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఇదే సుప్రీంకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. అదే కానీ వస్తే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడటం అనేది ఖాయంగా కనిపిస్తా ఉంది ప్రణీత్. అంటే రమేష్, రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది, అవమానకరంగా ఉంటుంది, అది ఓకే, కానీ వ్యక్తిగతంగా అధికారులకు ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది కదా, వాళ్ళ మీద డైరెక్ట్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుందా, ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రణీత్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అని అంటే మనము ముఖ్యమంత్రులు మంత్రులు అనేది ఆలోచించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేవలం అధికారులే. అధికారులు అంటే సిఎస్ స్థాయి నుంచి వస్తారు, సిఎస్ లేదా పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదు ఈ అంశంతో సంబంధం ఉన్నవాళ్ళు, ఎన్నికల సంఘం కార్యదర్శి, వీళ్ళు వస్తారు. ప్రభుత్వం అంటే ఈ కోణంలో మనం చూడాలి, కానీ ముఖ్యమంత్రి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. అందుకనే చాలా సార్లు కూడా ఇటీవల కాలంలో 10 సార్లు చూస్తున్నాం మనం కొన్ని వ్యాఖ్యానాలు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, పొలిటికల్ బాసులు చెప్పిన దాన్ని మీరు యథాతథంగా ఫాలో అయ్యి అంటే నిబంధనలు పక్కకు పెట్టేసి లేకపోతే న్యాయస్థానాల ఆదేశాలను పక్కకు పెట్టేసేసి పొలిటికల్ బాసుల ఆదేశాల ప్రకారం మీరు పనిచేస్తారు, మీరు కానీ వ్యవహరిస్తా ఉంటే ఆ తర్వాత జరిగే పరిణామాల్లో మీరు బాధ్యులయ్యే సందర్భంలో మిమ్మల్ని రక్షించడానికి పొలిటికల్ బాసులు ఎవరు ముందుకు రారు. ఇది గుర్తుంచుకోవాలని చెప్పేసి ఇటీవల కాలంలో పలువురు రాజ్యాంగ నిపుణులు కానీ న్యాయ నిపుణులు కానీ ఉన్నతాధికారులకి ఒక సలహాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అధికారులు బాధ్యులు అవుతారు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఇబ్బంది ఏం లేదు. దీనికి సంబంధించిన పరిణామాలు కోర్టు దగ్గర పిటిషన్ మీద ఎటువంటి తదుపరి చర్యలు ఏమన్నా వచ్చినాయి అంటే అది అధికారులకు వస్తాయి, కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ ఇతర పొలిటికల్ వ్యక్తులకి ఎవరు కూడా దానికి బాధ్యులు కానీ కేవలం అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రణీత్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్.